సంతోషంగా సమ్మోహనంగా ఉంది. ఈ టైటిల్ ముందు ఇలాంటి టైటిల్ పెట్టడం చాలా ధైర్యం అనుకున్న పని. ఇంత సెన్సిటివ్ టైటిల్ టైటిల్ అనుకున్నాం, సినిమా కూడా అంతే సెన్సిటివ్గా తీశాడు. నాకు ఒక మాట అనిపించింది, ఇది మూడే ముక్కల్లో ప్రేక్షకులకి ఇది సమ్మోహనం, దర్శకుడికి దమ్మోహనం, శివలంక కృష్ణప్రసాద్కి సమ్మోహనం. ఎంతకన్నా కావాల్సిందేముంది? ఎందుకంటే దుష్ట పాత్రని చాలా అండర్ ప్లే, అంటే ప్రతి పాత్ర ఇందులో అంటే నేను చాలా ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయే తత్వం ఉన్న నాకు ఈ సినిమా గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎందుకంటే ప్రతి పాత్ర అంత అందంగా డిజైన్ చేశాడు. ఫస్ట్ టైం ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ప్రతి వాళ్ళు శ్రద్ధగా ఇష్టంగా చేసిన సినిమా సమ్మోహనం. ముఖ్యంగా హీరో చాలా నాకు అంత, అంటే హీరో జనరల్గా హీరో హీరోయిన్ని ప్రేమిస్తాం కదా మొగాళ్ళం రఫ్గా, పుంస్త్వా మోహన రూపాయ అంటాం. ఈసారి హీరోని కూడా మొగాళ్ళు ప్రేమించే స్థాయికి నటించాడు. అందుకు ఏమైనా మీకు బ్యాలెన్స్ ప్రేమ ఏమైనా అంటే పవిత్ర లోకేష్ అంత అంత చక్కగా ఆవిడ చేసింది. నరేష్ యాజ్ ఈ సెడ్, ఇవాళ పేపర్లో చదివాను, సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా అతను చెలరేగిపోవడం అనేది చూసాం. నరేష్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ప్రతి పాత్ర ఇంత బాగా డిజైన్ చేసిన దర్శకుడికి, ముఖ్యంగా సంగీతం బ్యాక్డ్రాప్లో ఆ హమ్మింగ్ ఏదైతే వస్తుంటుందో అది గుండె పిండేసింది, అంత చక్కగా చేశాడు. ఇంకా కెమెరా గురించి చెప్పగలమే, ఎప్పటి నుంచో మమ్మల్ని నన్ను కూడా అందంగా చూపించాడు. అలాగా ఐ హ్యావ్ టు సే ఎవ్రీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇంత పాజిటివ్ అంటే ఈ ముఖ్యంగా మంచి సినిమా గతి మారుతోంది, రూట్ మారుతోంది. తెలుగు సినిమా మంచి మంచి సినిమాలు, కొత్త సినిమాలు, చిన్నవాళ్ళతో తీసే సినిమాలు పెద్ద సినిమాలుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. ఇది మంచి శుభ పరిణామం. ఐ థింక్ ఫ్యూచర్ మంచి దర్శకులకి మంచి సినిమాలకి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ జై హో.